వీఆర్కే డైట్ అంటే అందరికి తెలిసింది ఏంటంటే ఫోర్ పిల్లర్ డైట్ అందరికి తెలుసు. ఫస్ట్ పిల్లర్ ఫ్యాట్, రెండో పిల్లరు మూడు నిమ్మకాయలు, మూడో పిల్లర్ నాలుగు లీటర్ మంచినీళ్ళు, రెండోది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఇది ఫోర్ పిల్లర్స్. కానీ ఇప్పుడు నేను కొన్ని లక్షల మంది మిలియన్ల పేషెంట్లు చూసిన తర్వాత అడిషనల్గా రెండు పిల్లర్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. ఇవాళ మీకు ఈ వీడియో ద్వారా ఫిఫ్త్ పిల్లర్, సిక్స్త్ పిల్లర్ గురించి చెప్తాను. ఫిఫ్త్ పిల్లర్ ఏంటంటే డి విటమిన్, ఎండ, ఎండ ప్రోటోకాల్. ఖచ్చితంగా అందరూ కూడా ఐదో పిల్లర్లాగా మీరంతా రోజుకి అరగంట నుంచి గంట సేపు ఖచ్చితంగా ఎండలో స్పెండ్ చేయాలి. ఇవాళ నేను కొన్ని వేల రిపోర్ట్లు చూస్తే 99% విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా లేదు. సప్లిమెంట్లు కూడా ఈ కెమికల్ ద్వారా వాడేవన్నీ మంచి కాదు. ఇప్పుడు కూడా న్యాచురల్గా ఫ్యాట్ తీసుకుని మనం ఎండలో కూర్చుని అది కొలెస్ట్రాల్గా మారే ప్రాసెస్, ఈవెన్ ఎండ అంటే ఎర్రటి ఎండే అవసరం లేదు, ఒక మాదిరి వెలుగు వచ్చినా దాంతో లింక్తో వస్తుంది. మీరు విటమిన్ డి కోసం కొంతమంది డాక్టర్లు చెప్తారు, లేదండి అదేదో ఫ్యాట్ తింటే వస్తుందంటారు, మేము ట్రై చేసాం, లేదా ఎండలో కూర్చుంటే వస్తుందంటే ట్రై చేసాం, ఎండలో కూర్చుంటే రాలేదండి అని. ఎండలో కూర్చుంటే విటమిన్ డి రాదండి. మనం కేవలం పొయ్యి ఉన్నంత మాత్రం అన్నం రాదు, బియ్యం ఉంటేనే అది అన్నం వస్తుంది. ఇక్కడ బియ్యం అంటే ఫ్యాట్, పొయ్యి అంటే సూర్యుడు, ఈ రెండు కలవాలి. ఈ రెండు కలిస్తేనే వస్తుంది. మీరు ఫ్యాట్ తీసుకుంటే ఆ బియ్యాన్ని పొయ్యి అన్నం కింద మారుస్తుంది, కానీ వేరే చేయలేదు. అట్లానే మీరు తీసుకున్న ఫ్యాట్ చర్మ కింద లేయర్గా వచ్చినప్పుడు అది సూర్య లాంటివి వచ్చే దీంతో కలిసి అనుసంధానం చెందినప్పుడు డి విటమిన్ ప్రాసెస్ తయారవుతుంది న్యాచురల్గా. మీరు ఆ రెండోది లేకుండా ఒట్టిపోయి ఉన్నది మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలాగో మీరు ఫ్యాట్ సైజ్ షేర్ కాబట్టి ఎండలో కూర్చుంటే వస్తుందనే మాట ఒట్టి మాట. సప్లిమెంట్స్తో మనం చేయొచ్చు. నిజానికి మంచి ఫ్యాట్ తీసుకుంటా, నెయ్యి కానీ కొబ్బరి నూనె లాంటి కానీ ఫ్యాట్ తీసుకుంటా మనకి ఎండలో కనుక కూర్చుంటే అది సహజంగా వచ్చే మంచి ఫ్యాట్. అట్లానే మనలో కొంతమంది సప్లిమెంట్లు తీసుకుంటారు, తెలిసి తెలియక డి విటమిన్ని ఓవర్ డోస్ ఆఫ్ కెమికల్ డి విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది అది. కాబట్టి న్యాచురల్గా ఉండే కొంచెం ఎక్కువైనా ఏం కాదు. మీరు అలాంటి ట్యాబ్లెట్లు రోజువారీ కూడా కొన్ని లో డోస్లో ఉంటాయి, అలాంటి ఎవ్రీడే డోసెస్ సరిపడా తీసుకోండి, న్యాచురల్గా తీసుకోండి. కెమికల్ అయితే కొంచెం ఎక్కువ అయిందంటే ఇబ్బంది పెడుతుంది కాబట్టి అవసరం లేదు. చక్కగా మనం డైట్ చేస్తే ఆ ప్రోటోకాల్ కనుక తీసుకుంటే ఈ ఐదులోనూ ఆరులో ఉండే డి విటమిన్లు 50-60 రావటం, నెలలోనూ 2 కొన్ని వేల టెస్ట్ మనీలు ఉన్నాయి. సో చాలా సింపుల్ మ్యాటర్. అట్లానే నెక్స్ట్ ఆరో పిల్లర్ ఏంటంటే ఒమేగా 3. నిజానికి ఒక మనిషి పుట్టినప్పుడు ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ రేషియో 1:2 ఉండేది. ఆరోగ్యకరంగా ఉండే హెల్తీ పర్సన్స్లో 1:2 ఇలా ఉంటుంది. కానీ ఇవాళ మనకు దొరికే జంక్ ఫుడ్ మొత్తం కూడా కంప్లీట్ ఒమేగా 6 బేస్ అవ్వటం, ఒమేగా 3 టోటల్గా లాస్ అవ్వటం వలన ఈ రేషియో బాగా పెరిగిపోయింది. అయితే 1:26 లేకపోతే 1:50 దాకా ఉండే దేశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయి. ఒమేగా 3ని కనుక పెంచుకుని ఒమేగా 6ని కనుక కట్ చేసుకుంటే నిజానికి మన డైట్ అంతా అంతే. నా డైట్ అంతా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3. ఒమేగా 3 బేస్గానే నేను చాలా డిసైడ్ చేశాను. సో ఒమేగా 3ని రిచ్ చేస్తా, ఒమేగా 6 కట్ చేసినప్పుడు అది ఐడియల్ రేషియో 1:2 ఉంటుంది కాబట్టి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా రోజుకి 1000 mg ఉండే ఒక దీన్ని, మీరు డైట్తో సంబంధం లేదు మామూలుగా కూడా ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, అట్లానే ఒక ఒమేగా 3 అనేది కంపల్సరీగా వేసుకోండి. ఇది సిక్స్త్ పిల్లర్గా తీసుకోండి. థ్యాంక్ యూ.